తెలిసి ఈస్ ఎ గుడ్ గాయ్. థ్యాంక్ యూ. మీ గురించి నాకు అంతా చెప్పాడు. చదువుకున్న వాళ్ళు కూడా కట్నాల కోసం కక్కుర్తి పడుతున్నారంటే ఇట్స్ అ షేమ్. యూ డిడ్ ఎ గుడ్ థింగ్. కంగ్రాచులేషన్స్. సేల్స్ ప్రమోషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్లో యూ షుడ్ అసెస్ మీ. దిస్ ఈస్ యువర్ అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్. షోన్, షో మీ సుజాత హర్ రూమ్ ప్లీజ్. Yes sir. Please. Thank you sir. This is your room. Do you like it? Yes, thank you. Look here. Yes madam. Can you please call Mr. Murthy? That canteen man? Yes. Okay. Yes, madam. This is my room. Chala bagundandi. I am personal officer here. Naaku ichcha ujjogam. అక్కడంటే 50 రూపాయలు ఎక్కువ కూడాను. మూర్తి గారు ఏమండి? వద్దండి. అయినా వాళ్ళని కాదనుకుని ఆడపిల్ల ఇల్లు వదిలి రావడం ఎంత సాహసమో ఆ రోజు తెలియలేదు. నేనున్నానని ధైర్యం చెప్పి మూర్తి గారు నాకు అండ కావడం ఎంత అదృష్టమో ఈ రోజుకి కానీ తెలియలేదు. ఆయన పటం పెట్టుకుని పూజించినా రుణం తీరదు. ఆయనే ఉద్యోగం వేయించారు. నాకిప్పుడు ఏ లోటు లేదు. అమ్మా నాన్న నా గురించి ఎప్పుడైనా తలుచుకుంటే ఈ మాట చెప్పే అక్కయ్య, యు ఆర్ గ్రేట్. పెద్దమ్మా ఏమో అలా అయిపోయిందా? ఇదేమో ఆ కుర్రాన్ని తప్ప ఇంకోటి పెళ్లి చేసుకోను అని కూర్చుంటుందా? ఆనాడు జరిగిన భాగవతానికి ఆదిశేషయ్య గారు తోకతొక్కి దాచులా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన్ని ఒప్పించడం ఎలా? ఈ కార్యం జరిపించడం ఎలా? నాన్న, ఆదిశేషయ్య గారు వచ్చారు నాన్న. దిగండి. దిగుతున్నా దిగుతున్నా. అసలే మనంతట మనం రావటం, పైగా ఈ శకుని కూడా ఏమిటయ్యా? అమ్మా ఒకసారి తప్పుకో. ఆయన ఎవరనుకున్నావు? ఆదిశేషయ్య గారు, కార్పొరేషన్. రండి. వస్తున్నాను వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. గుమ్మం దాకా వచ్చి పెట్టేమిటి రండి. నమస్కారం అండి. దయచేయండి. నమస్కారాలు దయచేయటాలు ఇచ్చి పుచ్చుకోటాలు ఒకసారి అయిపోయాయి. ఇప్పుడు ముక్తసరిగా 3 మాటల వ్యవహారం తెలిపోవాలి. అసలు ఇప్పుడు మేము ఎందుకు వచ్చామో తెలుసా? తెలుసండి. ఆ తెలియడం కాదు, ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఏమిటో తెలుసా అని. తెలుసండి. అది కూడా తెలుసు అనమాట. అయితే ఉపద్ఘాతం అవసరం. ఏమిటయ్యా మూల విరాట్లాగా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు? ఉత్స విగ్రహంలాగా గబగబా 4 మాటలు మాట్లాడేసి వ్యవహారం తెలిసే. తమరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండాను. కానీ చూడండి బాబు, ఏదో వారి అబ్బాయి గారు ఎదురు తిరిగారు గనక భార్య తమ కాలబేరానికి వచ్చారని మాత్రం తమరు అనుకోకూడదు. అబ్బాయి అమ్మాయి పరస్పరం ప్రేమించేసుకున్నారు కనుక వారు 2 మెట్లు దిగినా ఓ 3 అడుగులు తమరు ముందుకొచ్చినా పరస్పరం ఈ సంబంధం కలుపుకోవాలి. చిన్నవాళ్ళ సుఖం చూడాలి. మరి మిగతా విషయాలు కూడా అది చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చింది. ఈ ఊహ తప్పుడు కాదు. కాళ్ళబేరానికి రావటం ఏంటి? నీ బొంద, నీ బొంద అంటాను. జగన్నాథ్ గారు అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు గనక 5-6 పలుకుతాయి, పలుకుతున్నాయి కూడాను. కాకపోతే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మా కుర్రాడు పట్టుబట్టి కూర్చున్నాడు గనక 2 దిగొచ్చాను. బాబు బాబు, న్యాయం కాదు. డబ్బు కన్నా పిల్ల ముఖ్యం. తమరు వారి కోసమైనా మరి కాస్త దిగాలి. ఇది చెప్పడానికి చిన్నబ్బాయి గారు ఆత్మహత్య. సరే
ఇంకో 30 తగ్గుతున్నాను. ఇక మీరే మాట్లాడదు, నువ్వు కూడా మాట్లాడదు. అది మాట తమరా 1.70 మీదే నిలబడి ఉండండి. నిలబడతాను నిలబడతాను, మిగతా విషయాలు చెప్పు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం నమస్కారం. ఆహా, అమ్మాయి గారు అప్పుడు వరుస కూడా గెలిపేశారు. ఇది శుభ సూచకం. అన్ని శుభ సూచకాలే. చిన్నపిల్లని ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడచ్చలేదో నాకు తెలీదు. తీసుకోండి. తీసుకుంటా తీసుకుంటాను, అక్కడ పెట్టు. అలాగే మా నాన్నగారు అంత డబ్బు ఇచ్చుకోలేరు, అది మీకు ముందే తెలుసు. మా అక్కయ్య పెళ్లి కోసం పొలం మీ డబ్బు ఉంది, 40,000. అది ఇస్తారు, తీసుకోండి. ఏమిటి 40,000? ఒట్టి 40,000? సర్లే, ఈ కాలంలో బిఏ పాస్ అయిన గుమస్తా కూడా రాడు. వరుడు MBBS, పైగా ఆదిశేషయ్య కొడుకు. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి? మీకు ఈ కట్నం తక్కువైతే మీ అబ్బాయికి మరో అమ్మాయిని చూడండి. అంతేగాని తూగలేని సంబంధానికి పోయి మా నాన్న అప్పుల పాలు చేయించలేను. ఏనానా అమ్మా, తొందరపడి. ఆదిశేషయ్య గారు అబ్బాయిని ప్రేమించాను, నన్ను క్షమించండి. నాకు సరిపోయే సంబంధాన్ని చూడండి, చేసుకుంటాను. చూడమ్మా, నీకు ఆ గుర్తింపు ఉంటే అంతే చాలు. అలాగే చేద్దాంలే బాబు, మమ్మల్ని క్షమించండి. సరే. ఆత్మహత్య. ఏమిటి బాబు, మనం వెళ్ళలేదు? వెళ్ళలేదు వెళ్ళలేదు. అమ్మాయిని చూస్తుంటే తగదాలేస్తున్నాయా? జగన్నాథం గారు, ముహూర్తం టైంకి పోనీ ఆ 40,000 ఇచ్చి, ఏమిటి మిగతా డబ్బుకు మాత్రం ప్రామిసరీ నోట్ రాసుకుంటే చాలు. ఇవ్వలేరు మామగారు, క్షమించండి. అబ్బా, ఒక పక్క మామగారు అంటా, ఒక పక్క బేరం తగనీయు. ఏమిటమ్మా ఈ తిరకాసు? నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో, నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో. ఒప్పేసుకున్నాను, కానీ కారు విషయంలో మాత్రం కష్టం. తాంబూలాల నాడే మెర్సిడెస్ ఇస్తామన్నారు తాండవ కృష్ణ గారు. ఆ తాండవ కృష్ణ గారికి మీ అబ్బాయి అభిరుచి తెలీదు పాపం. మీరు కొన్న కారే ఆయన ఖర్చు వచ్చిందట. అంతగా పట్టుపడితే లాంఛనంగా ఓ సైకిల్ కొనిస్తాం. సరేనా మావగారు? కొత్త సైకిలా మోటార్ సైకిలా అమ్మా? కొత్త సైకిలేనండి. కొత్తదేనట బాబు. ఈ సంబంధం మనం కుదరదు, కానీ వెళ్దాం పద. మళ్ళీ ఏమిటి బాబు గారు? చిన్న రథవా గుండెలో కిలికేస్తున్నాడయ్యా. సరే, ఆ అమెరికా చదువుకునే ఖాయం చేయమని చెప్పు. మీ అబ్బాయి గారికి మాతృభూమి మీద ఎంత భక్తో మీకు తెలియదు మావయ్య గారు. ఈ దేశాన్ని ఈ మట్టిని వదిలిపెట్టి వెళ్ళిన మీ నా మీద ఒట్టేసి చెప్పారు. అంతగా కావాలనుకుంటే పై చదువులకి పాండిచ్చేరి పంపిద్దాం. ఏంగున్నాద గారు? అలాగేనమ్మా. అర్థమైందమ్మా, అర్థమైంది. నేను అర్థమైన కండిషన్స్కి ఒప్పుకునే స్థితికి మా వండి కట్టేసుకున్నాం. అసలు ఇది నీ తప్పు కాదులేమ్మా. నన్ను ఈ స్థితికి దిగదార్చిన మా గాడి నానాలి, మా గాడి నానాలి. ఆవేశపడకండి మావయ్య గారు. పండపండు. మీకు ఈ సంబంధం నచ్చకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. లక్షణంగా 5 లక్షలు, లాంఛనంగా పెద్ద కారు, లాభసాటిగా అమెరికా ప్రయాణం, ఇవన్నీ కలిసి వచ్చే అమ్మాయిని చేసుకోండి. మాకు అదృష్టం లేదనుకుంటాను. అమ్మా అమ్మా, అంత మాట అనుకు తల్లి. అబ్బాయి సముద్రం శవాలు జైలు కళ్ళ ముందు కనిపిస్తాయి, నిజంగానే కనపడతాయి. అబ్బాయి గారు అనంత పని చేస్తాను. నా మాట విని అమ్మాయిని దీవించేయండి. దీవిస్తాను దీవిస్తాను, దండం పెట్టమని. మరి మీరు లేండి. లేచాను లేచాను. మీ మామగారి దండం పెట్టి తల్లి. నమస్కారం మావయ్య గారు. కళ్యాణ ప్రాప్తి రస్తు. మరి మనం వెళదామా? వెళ్దాం వెళ్దాం. మీ బావగారు కూడా చెప్పండి. చెప్పినట్టలే. నాన్న. అమ్మా లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా? మీరు ఆశీర్వదించండి.